నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు వేమిరెడ్డి, పట్టాభిరెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, అచీజ్లు ఈ వేడుకల్లో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. పార్టీలోకి యువత రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేయడంతో పాటు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఆపే ప్రయత్నం ఈరోజు ఈ జగన్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుంది. మీ ద్వారా ఒకటే చెప్పబోతున్నా, జగన్ రెడ్డి లోకేష్ పాదయాత్రను మీరు ఆపాలని చూస్తే మీకు నౌకలు చెల్లినట్టే అని చెప్పి రాష్ట్రంలో నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఆయన ఇదే రాష్ట్రంలో ఓదార్ప యాత్ర పాదయాత్రలు చేశాడు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఏ రోజు ఆయనకి ఆక్షలు కానీ ఆక్షేపాలు చేయలేదు. ప్రత్యేకంగా సెక్యూరిటీలు ఇచ్చి ఆయన పూర్తిగా ఆయన కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా ఈరోజు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు నువ్వు చేస్తున్న వికృత శాస్త్రాలకు ఈరోజు ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు గత 3.5 సంవత్సరాలుగా జగన్ రెడ్డి పరిపాలనకు అన్ని ఇన్నే సమస్యలతో ఉన్నారు. ఈరోజు అది గమనించుకొని ఈరోజు లోకేష్ బాబు గారు రాష్ట్ర ప్రజల కోసం సమస్యల పైన పోరాడి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిష్కరించే దానికోసం ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. నువ్వు గత 3.5 సంవత్సరంలో నువ్వు శుద్ధంగా పరిపాలించుంటే ఈరోజు ప్రజలు తెలుగుదేశానికి ఇంత భ్రమరథం పట్టరు. అదే నిదర్శనం. ఇది ఆఖరసారి మీకు ఈ అవకాశం ఇచ్చింది. ఇంతటితో జగన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా మీ ద్వారా కూడా నేను ఇప్పుడు తెలియజేసుకుంటున్నా, ఈ పాదయాత్రను ఎవరు అడ్డుకోవాలని చూసినా చాలా దురదృష్టకరం.